మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. దయలు నీ కృపలు కాచితివి గత కాలము, నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నను నింపుమా, నీ సేవలో ఫలియుంపగా దేవా. దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము, నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. కాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగన్నను చూడగా. ఓ దార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలు వ్రాసి ఉంచినావు. ఓ దార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలు వ్రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయ, ఏ రీతి పాడనయా, నీవెనా మార్గము, నీవెనా జీవము, నీవెనా గమ్యము, నీవెనా సర్వము, నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి
మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. బట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నాయందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నాయందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నీ పాడెద స్తుతి గీతం. నీవెనా తోడుగా నీవెనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలు నీ కృపలు కాచితివి గతకాలము. నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. సుమయ జీవితాంతము. ప్రభు నందు ప్రియమైనటువంటి సోదరి సోదరులకు, దైవవర్తమానం దేవుని యొక్క వాక్యమును వినే ముందు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చాలా ఆరోగ్యంగాను అంతా మీ కుటుంబాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి విషయంలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ వర్తమానం మీరు జాగ్రత్తగా ఉండి మీరు విని మీ హృదయాల్లో నింపుకుని వాక్యం ద్వారా మీ జీవితాలు ఆత్మీయంగా బలపడాలని ఈ వాక్యాన్ని మేము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. మరి ఈ యొక్క వాక్యము అనేక విధాలుగా మరి ఎంతో ప్రయాసతో చేస్తున్నాం. దీని కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకునేటప్పుడు ఒక అంశాన్ని గురించి మనం నేర్చుకోవాలనే ఆలోచనతో మేము ఉన్నాను. మరి ఈరోజు అంశం ఏమిటంటే మెలకువ కలిగి ఉండుట అనేటువంటి వాక్యాన్ని అంశాన్ని తీసుకుని దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుచుకున్నాం. మత్తయి సువార్త 26:36 నుండి మనము 46 వరకు చదువుకుంటే ఆ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు గెచ్చేమని తోటలో ప్రార్థన చేయటానికి ఆయన వెళ్ళి ఉన్నారు. ఆయన వెళ్ళినప్పుడు శిష్యులందరూ కూడా ఆ గెచ్చేమని తోటకు తీసుకుని వెళ్ళారు. ఆ తోటలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన వారందరిని కూర్చొని ప్రార్థన చేయమన్నారు. మరి శోధనలో ప్రవేశించకుండా మీరందరూ కూడా ఇక్కడ ప్రార్థన చేయండి అని చెప్పారు. అలాగే మత్తయి సువార్త 46:41 ఆయన ఒక మాట అన్నారు. ఏమంటే మీరు శోధనలో ప్రవేశింపకుండునట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని ఆయన ప్రభువారు చెప్పినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి శోధనలో ప్రవేశించకుండా. చూడండి చక్కని విషయాలు. శోధనలు ఆ శోధనలు రాకుండా ఉండాలంటే 1 మనం ఏం చేయాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రభువారు గెచ్చేమని తోటలో శిష్యులతో చెప్పిన మాట అదే. మనం శోధనలో రేపు రాబోయే శోధన ఉంది, అటువంటి భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించవలసి ఉంది. అటువంటి శోధన నుండి తప్పించుకోవాలంటే మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయనని శిష్యులకు చెప్పి ఆయన కొద్ది దూరం వెళ్ళి ఆయన ఎంతో ప్రయాసంతో
మెలకువతో ఆయన ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే శిష్యులు కూడా కొద్దిసేపు ప్రార్థన చేసి వారు నిద్రించినట్లుగా ఉంది. ప్రభువారు మరలా తిరిగి వచ్చి కొద్దిసేపు కూడా మీరు మేలుకొని ప్రార్థించలేరా, మెలకువ కలిగి ప్రార్థించలేరా అని చెప్పి ప్రభువారు శిష్యులకు వచ్చి తెలియపరిచినట్లుగా ఉంది. కాబట్టి మెలకువ కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. దేవుని యొక్క వాక్యంలో మనం మెలకువ ఉండాలి. ప్రతిదానిలో మెలకువ ఉంటే మనం మరి చాలా మంచిదని దేవుని యొక్క వాక్యం. ఒకటి నెంబర్ వన్ ఏమంటున్నాడంటే, శోధనలో ప్రవేశించకుండా మెలకువ ఉండాలి. అంటే ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లుగా ఉంది. మరి రెండో విషయం ఏమిటంటే, మత్తయి సువార్త 13:25 తప్పుడు బోధ విషయంలో మెలకువ కలిగి ఉండండి. ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి బోధలు చాలా ఉన్నాయి. అటువంటి బోధలు మంచిది కాదు. అటువంటి బోధలు చెప్పేవారి మాటలు మీరు నమ్మవద్దు. మీరు మెలకువ కలిగి జాగ్రత్తగా జీవించండి అని దేవుని వాక్యంలో ప్రభువారు మనకి చక్కని వాక్యం బోధించారు. కాబట్టి తప్పుడు బోధలు నమ్మకూడదు. మరి అటువంటి బోధల వలన ఆత్మీయ జీవితము పతనమైపోతుంది. కాబట్టి వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించుకుని వాక్య ప్రకారము జీవించి వాక్య ప్రకారము మనం నడవలసి ఉన్నది. కానీ వాక్యాన్ని వక్రీకరించి వాక్యాన్ని తప్పుడు బోధతో నింపి మనల్ని ఆ మార్గంలో నడిపిస్తే చాలా ఇబ్బందులు, ప్రమాదం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే, మనము ఒక విషయం మనం గమనించండి, తప్పుడు బోధలు మనం వినకూడదు. కొంతమంది ఆదివారం నాడు కాదు ఇంకొక రోజునే ఆరాధన చేయాలంటారు. కొంతమంది మరి ఈ విధంగా ఉండాలంటారు. కొంతమంది చప్పట్లు కొట్టొద్దు అంటారు. కొంతమంది చప్పట్లు కొట్టమంటారు. కొంతమంది రకరకాల బోధలు బయలుదేరి చాలామందిని బాధ పెడుతూ ఉన్నాయి. అసలు వాక్యంలో చెప్పింది ఏమిటి, ఆ వాక్య ప్రకారం ఎలా జీవించాలి, ఆ వాక్యాన్ని లేఖనాలను పరిశోధించి పరిశీలించి మనం నడుచుకుందాం అనేటువంటి విధానం ఎక్కడా కనిపిస్తలా. తప్పుడు బోధల్లో మనం పడకుండా ఆ బోధ విషయంలో మనం మెలకువ కలిగి ఉండాలి. ఒకటి, శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండాలి. రెండవది, తప్పుడు బోధల విషయంలో మెలకువ కలిగి ఉండాలి. ఎలాగ తెలుస్తుంది మనం తప్పుడు బోధలో ఉంటున్నాము లేక తప్పుడు బోధ విషయంలో విని ఉంటున్నాం అనేది? వాక్యం చదువుకోవాలి, లేఖనాలను చదువుకోవాలి, చక్కగా చదువుకోవాలి, గ్రహించుకోవాలి. అర్థంలో మనం ముఖం చక్కగా చూసుకున్నట్లుగా బైబుల్ అనేటువంటి అర్థంలో మనం ముఖం చూసుకుంటే చక్కగా మనం కనిపిస్తూ ఉన్నట్లుగానే ఆ వాక్యంలో మంచి విషయాలు ఉన్నాయి. ఆ తప్పుడు బోధన ఖండించి మంచి వాక్యం నేర్చుకుని వాక్యానుసారంగా జీవించాలే తప్ప వాక్యానుసారంగా లేకుండా ఉండకూడదు. తప్పుడు బోధలు మనం ఉండకూడదు. ప్రభువారు ఒక సందర్భంలో ఆయన నిలబడి ఉంటే శిష్యులు అన్నారు, ప్రభువా ఇదిగో నీ సహోదరుడు, నీ తల్లి వీరందరూ కూడా వచ్చి ఉన్నారు. వారు అక్కడ నిలబడి ఉన్నారు. వారు మరి మీ కొరకు ఉన్నారు. అంతేకాకుండా వారు ఎంత ధన్యులని చెప్పినప్పుడు ప్రభు ఒక మాట అన్నారు, ఏమిటి తెలుసా, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, నా వాక్యము విని దాని ప్రకారం నడుచుకునేవారే. ప్రభు ఆ మాటను బట్టి వాక్యమై ఉన్నటువంటి ఆ వాక్యాన్ని మనం నేర్చుకుని తప్పుడు బోధ ఏంటో తెలుసుకుని క్రీస్తు మార్గంలో జీవిస్తే ఎంతో ధన్యమైన జీవితం ఉందని సత్యాన్ని మనం గ్రహించాలి. మూడవదిగా, న్యాయాధిపతుల గ్రంథం 16:19 మనం చూస్తే శరీర విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మనం గమనించినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 7:14
అలాగే రోమిలికి రాసిన పత్రిక 14:4 శరీర విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గాలతీయుల పత్రిక 5:22 శరీర కార్యములు, శరీర సంబంధమైన పాపం, శరీర సంబంధం, శరీరం ఏం చేస్తుందంటే ఆత్మశబ్దమే, ఆత్మ ప్రభు ప్రార్థన చేయాలంటుంది, ఆత్మ దేవుని వాక్యం నడవాలంటుంది, ఆత్మ దేవుని ప్రకారం జీవించాలంటుంది, కానీ శరీరం తన క్రియల్ని, తన కోరికలను నెరవేర్చుకోవాలని, శరీర ఆశ, నేత్రాశ శరీరం చేయాలని, మన జీవితంలో ఆ శరీరాన్ని మన ముందుకు లాగుతూ ఉంటుంది. అట్టి శరీర క్రియల విషయంలో మెళుకు కలిగి ఉండాలి. శరీరం, మన జీవితం, మన కోరికలు, మనం చచ్చిపోవాలి, అన్నీ చనిపోవాలి. పాప సంబంధమైన కోరికలు శరీరంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు. అవన్నీ చచ్చిపోయి మనం ఉండి దేవుని వాక్యం మనలో ఉన్నట్లయితే మనం ఆత్మీయంగా బలపడతాం. శరీర విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శరీరం మోసం చేస్తుంది, శరీరం ఆశ చూపుద్ది, శరీరం సుఖంగా ఉండంటుంది. అలా కాదండి. అపోస్తలైన పౌలు కానీ, 12 శిష్యులు కానీ, వారు శరీరాన్ని, క్రియలు కానీ, శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టి శరీరాన్ని దేవుని కోసం ఉపయోగించి ముందుకు సాగినట్లుగా, వారు మెలకువ కలిగి జీవించినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, శరీరాన్ని దేవునికి అప్పగించాలి. మీ శరీరంతో దేవుని మహిమపరచండి. కుమ్మరివాడు కుండను ఏ విధంగా తయారు చేశాడో, ఆ కుండ మీద మరి కుమ్మరివానికి ఎంత అధికారం ఉందో, కుండ అయినటువంటి మనల్ని దేవుడు కుండలాగా మనం సృజించాడు. మన మీద పూర్తి అధికారాలు దేవునికి ఉన్నాయి. కాబట్టి శరీర క్రియలు కాదు, శరీర సంబంధమైన విషయం, ఈ లోక సంబంధమైన పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుకు మహిమకరంగా జీవించి మెలకువ కలిగి ఉండాలని దేవుని వర్తమానాలు తెలియపరుస్తుంది. 4వదిగా మనం చూస్తే, మరి ప్రకటన గ్రంథం 3:14 ఇక్కడ అంటున్నాడు, నీ వెచ్చగా కానీ చల్లగా కానీ ఉండాలి, రెండు మనసులు ఉండకూడదు, ఈ విషయంలో మెలకువ కలిగి ఉండాలి. సైతాను ఏమంటాడు తెలుసండి, మీరు పాపం చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, గుడికి వెళ్ళొచ్చు, పాపం చేయొచ్చు. సాతాను అంటాడు, సినిమా చూడొచ్చు, దేవుని నమ్మొచ్చు, త్రాగవచ్చు, దేవుని మందిరానికి వెళ్ళవచ్చు. మరి అనేకమైనటువంటి పాప సంబంధమైనవి సైతాను బోధ ఏమిటంటే, మరి పాపం చేయొచ్చు, దేవుని నమ్మొచ్చు, రెండు మనసులు ఉండకూడదు, ద్విమనస్సు ఉండకూడదు, రెండు మనసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీ వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, ఒక మంచి మనసు కలిగి మీరు జీవించాలి. మనము సైతాను మనసు, ఈ లోక సంబంధమైన పాప సంబంధమైన మనసు, ఈ మనసులోనే యవనస్తులు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా సాతాను మనసులోనే ఉండిపోయి పతనమైపోయి తమ జీవితాలు, ఆత్మీయ జీవితాలు కోల్పోతున్నారు. ఎంత భయంకరమైన జీవితం. శరీర విషయంలో మెలకువ కలిగి ఉండాలి. అలాగే రెండు మనసులు ఉండకూడదు, ఒక మనసే కలిగి, స్థిరమైన మనసు, స్థిరమైన బుద్ధి, స్థిరమైన జీవితం మనకెప్పుడైతే ఉంటుందో, రెండు మనసులు ఉండకూడదు. రెండు మనసులు ఉంటే దేవుడు అంట నోట నుండి ఉమ్ము వేస్తానంటున్నాడు. కాబట్టి అట్టి మనసు లేకుండా, ఒకే మనసుతో, రెండు మనసులు లేకుండా ప్రభువుతో ఉండి, ప్రభు మీద మనసు పెట్టుకుని మనం ఉండాలని దేవుని వాక్యము మనకు చక్కగా బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎలాంటి విషయాల్లో ఉన్నావో, ఏ విధంగా ఉన్నావో ఒక్కసారి మనం గమనించవలసిందిగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే అర్థమవుతుంది. మరి మనము గమనిస్తే ఇక్కడ 5వ విషయం, మరి యోనా గ్రంథం 1:5 ప్రభు అన్నాడు, యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి, అక్కడ పాపం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వెళ్ళి అక్కడికి వెళ్ళి వాక్యం బోధించి వాళ్ళందరికీ ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని తెలియచేయి, వారు మారుమనసు పొందుతారేమో, వెళ్ళు నీవు అన్నప్పుడు యోనా వెళ్ళలేదు. యోనా వెళ్లకుండా ఏం చేశాడు తెలుసండి, దేవుని మాటకు అవిధేయత చూపించాడు. అవిధేయత మనలో లేకుండా మెలకువ కలిగి ఉండాలి. అవిధేయత,
దేవుని మాట వినని జీవితం, దేవుని మాట వినని బ్రతుకు, దేవుని ఆజ్ఞను పాటించని బ్రతుకు మనలో ఉండకూడదు అనే సత్యాన్ని గ్రహించాలి మనం. ఆ విషయంలో మెలకువ కలిగి ఉండాలి. దేవుని మాట వినేటట్టుగా ఉండాలి, సాతాను మాట వినేటట్టుగా మనం ఉండకూడదు. ప్రభు అంటున్నాడు, నా మాట విని మెలకువ కలిగి ఎవరైతే ఉంటారో వారు ధన్యులని బైబిల్లో దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, నీవు విధేయత కలిగి జీవించాలి. దేవునికి అవిధేయత చూపకూడదు. దేవునికి అవిధేయత చూపించి అవిధేయత కలిగి ఉంటున్నావంటే నీవు మెలకువ లేదు, నీకు జాగ్రత్త లేదు. అవిధేయత చూపిస్తే మరణం అవుతావు, అవిధేయత చూపిస్తే జీవితాన్ని కోల్పోతావు, అవిధేయత చూపిస్తే నీ ప్రాణానికి శ్రమలు వస్తాయి. కాబట్టి అవిధేయత చూపించకుండా విధేయత కలిగి ఉంటకు మెలకువ కలిగి ఉండు. మెలకువ కలిగి ఉన్నావా, మెలకువ లేకుండా ఉన్నావా, ఏ విధంగా ఉన్నావో ఒకసారి ఆలోచించేసి ప్రియ సహోదరి సహోదరుడా, మెలకువ కలిగినటువంటి జీవితం మనలో ఉంటే మంచిదనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతుంది. ఆరవదిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26:41 మత్తయి సువార్త 4 మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని విషయాలు కొన్ని విషయాలు చెప్పారు. 26:41 శోధన విషయంలో మెలకు ఉండాలి. అదే కదా మనం నేర్చుకున్నాం, ముందుగా మనం నేర్చుకున్నది ఏంటంటే శోధనలు వస్తాయి కాబట్టి మెలకు ఉండాలి. మరి మత్తయి సువార్త 4 ప్రభువును శోధించాడు సాతానుడు, బాగా శోధించాడండి. ఆయన 40 ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఆయన ఏ విధంగానైనా సరే నేను ఆయన్ని శోధించాలని చెప్పేసి ఆ ప్రభువు దగ్గరికి మత్తయి సువార్త 4:3 ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీ దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. చూడండి, యేసు ప్రభువుని రాళ్ళు తినమని చెప్తున్నాడు సైతానుడు. చూడండి, శోధనలో మెలకువ, ప్రభు మెలకువ కలిగి ఉన్నాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసండి, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనని సాతానుకు బుద్ధి చెప్పాడు. కాబట్టి శోధన విషయంలో ప్రభు మెలకువ కలిగినట్లుగా ఈ యొక్క మత్తయి సువార్తలో శోధనలో మెలకువ కలిగినట్లుగా 3 తెలియచెప్పినట్లుగా వాక్యంలో మనకి సాతానుకు బుద్ధి చెప్పాడు. 2వదిగా మనం గమనించిన 4:5 అంతట అపవాది పరిశుద్ధ పట్టణంలో ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీ దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము. చూసారా, మళ్ళా 2వ శోధన, క్రిందకు దూకండి, మీరు దేవుని కుమారులు కదా, ఆ దేవదత్తలు వచ్చి మిమ్మల్ని పడకుండా మిమ్మల్ని కాపాడుతారు కదా, చేతితో మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటారు కదా అని చెప్పినప్పుడు ప్రభు మరి చక్కని మాట అన్నాడు. ఆయన అన్నాడు ఏమన్నాడు తెలుసా, ప్రభు ఆయన నీ దేవుని శోధింపవలదు. ఏమన్నాడండి, ప్రభు ఆయన నీ దేవుని శోధింపవలదని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినట్లుగా మరి దేవుణ్ణి శోధించకూడదు. దాని విషయంలో మెలకు కలిగి సాతానికి బుద్ధి చెప్పాడు. మరి గమనించండి, మరి 3వదిగా మనం గమనిస్తే ఆయన ఒక ఎత్తైన కొండ మీదకి ఆయన్ని తీసుకుని పోయాడు అపవాది. ఈ లోకరాజ్యాలన్నింటినీ మహిమను చూపించి నీవు సాగిలిపడి నమస్కారం చేస్తే ఇదిగో ఈ లోకరాజ్యాలన్నిటినీ నీకు ఇస్తానని చెప్పినప్పుడు ప్రభు అన్నారు, సాతానప్పో, ప్రభు ఆయన నీ దేవునికి మొక్కి ఆయన్ని మాత్రమే సేవించాలి కానీ నీవి విధంగా శోధించకూడదు అన్నాడు. ప్రభు శోధనలో మెలకు కలిగినట్లుగా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ లోకంలో ఉన్నప్పుడు సాతానుడు మన అనేక విధాలుగా మనల్ని శోధిస్తూ ఉన్నప్పుడు మెలకు కలిగి సాతానుకు బుద్ధి చెప్పేవారిగా మనం ఉండాలి. మెలకు కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు 3 సాతానుకు బుద్ధి చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాము. మరి 7వదిగా మనం గమనించండి, సామెతల గ్రంథం 6:10 సోమరి నీవు జాగ్రత్త, సోమరి నీవు జాగ్రత్త. 6వ అధ్యాయము చూడండి, 6:10 సామెతల గ్రంథము నేను చదివి వినిపిస్తాను. ఇంకా కొంచెము చేపు నిద్రించేదను, కొంచెము
కునికెదనను కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండిదనని నీవు అనుకొని చుందువు. ఒక సామరిని గురించి చెప్తున్నాడు. సామరి ఎప్పుడు పండుకునే ఉంటాడు, మెలకు కలిగి ఉండడు. ఉపద్రవం వస్తుందని అన్నా కానీ మెలకు ఉండదు, ఏది వచ్చినా మెలకుతో ఉండడు, ప్రార్థన జీవితం ఉండదు. సాతాను శోధన వస్తుందన్నా అతడు మెలకు కలిగి ఉండడు. ఈ విధంగా మెలకు లేకుండా ఉండకూడదు. సాతాను ఏ విధంగా శోధించినా మెలకు కలిగి ప్రభు మనకు పాఠాలు నేర్పాడు. అదేవిధంగా ఇక్కడ మనం గమనిస్తే సోమరిని కూడా చెప్తున్నాడు, సోమరి మెలకుగా ఉండడు. సోమరి మెలకు లేకుండా ఆత్మీయ జీవితం సోమరితనంగా జీవిస్తూ ఉంటాడని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరులరా, మనం మెలకు కలిగి ఉండాలి. చక్కగా మనకు దేవుని వాక్యం ఇటువంటి మెలకు అనే విషయాన్ని గురించి దేవుని వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి మనము మెలకు కలిగి దేవుని యొక్క వాక్యాల్లో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనే విషయాలు గమనించాలి. చూడండి, ఒకటోదిగా ఒకసారి మనం ధ్యానం చేద్దాం. తప్పుడు బోధ విషయంలో మెలకు కలిగి ఉండాలని మత్తయి సువార్త 13:25, మొదటి తిమోతీయులు 6:3, మరి తీతుకు పత్రిక 2:5 వ్రాశాడు. తప్పుడు బోధ విషయంలో మెలకు కలిగి జీవించాలని. మూడవదిగా మనం శరీర విషయంలో మనం మెలకు కలిగి జీవించాలి. శరీరాన్ని విషయంలో మరి మెలకు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో. శరీర విషయంలో సంసాను ఓడిపోయాడు, బలహీనుడైపోయాడు. ఆ శరీరాన్ని సాతానికిచ్చి సంసోను నాశనమైపోయాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు. అలాగ ఉండకూడదు. మనం శరీర విషయంలో శరీర క్రియలు చచ్చిపోవాలి, అంతే. దేవుని కోసం మన శరీరాన్ని అప్పగించాలి. నాలుగవదిగా మనం ద్విమనసు, రెండు మనసులు ఉండకూడదు. మనకి ఒకే మనసు ఉండాలి, ఒకే పద్ధతిలో జీవించాలి. మనం గమనించినట్లయితే అవిధేయత చూపకూడదు, విధేయత చూపేటట్టుగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా అవిధేయత మనం ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడే మన జీవితంలో మనకి ఆశీర్వాదాలు ఉండవని దేవుని యొక్క వాక్యంలో ఉంది. అలాంటి జీవితం మనలో ఉండకూడదని దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 శరీర ధార అన్న దినంలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. మెలకుతో ఉన్నాడు ఆయన, శరీర విషయంలో మెలకు కలిగి ఉన్నాడు కాబట్టి. విధేయత చూపించాడు దేవుడు, ఆయన విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి, విధేయత కలిగి మెలకు కలిగి ఉన్నాడు. మరి ఆరోగ్యంగా చూస్తే శోధన విషయంలో మనం గమనించాము, శోధన విషయంలో మెలకు కలిగి ఉండాలి. ఏడవదిగా సోమరిగా ఉండకుండా మెలకు కలిగి మనం దేవుని సన్నిధిలో ముందుకు సాగేటువంటి విషయం. కాబట్టి మెలకు కలిగి ఉండండి. ప్రభు విషయంలో, ప్రార్థన విషయంలో, దైవకార విషయంలో, అన్ని విషయాల్లో, ప్రార్థనలు కానీ, మీటింగులు కానీ, పాటలు కానీ, అన్ని విషయాల్లో మెలకు కలిగి ప్రార్థన జీవితం కలిగితే మన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇట్టి వాక్యమును మీ హృదయంలో దేవుడు ఫలింపచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ నమ్మకమైన ప్రభువా, ప్రతి బిడ్డ మెలకు కలిగి తమ జీవితాలను చక్కదిద్దుకునే కృప దయచేయమని, వారి హృదయంలో మీరే దీవులు ప్రసాదించమని, నీ కృపాసని తోడుగా ఉంచమని, సహాయం చేయమని ప్రభునేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాము.